ఇన్స్టెంట్ గా మినపప్పు లేకుండా దాల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇది కోడిగుడ్డు కాంబినేషన్ తో తయారు చేసుకుంటారు. కోడిగుడ్డు ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా దోశ అనేది తయారు చేసుకోండి. అందుకోసం ముందుగా ఒక కప్పు ఎర్రకంది పప్పుని తీసుకోవాలి. ఎర్రకంది పప్పుని శుభ్రంగా కడగాలండి నీళ్లు పోసుకొని. ఈ విధంగా కడిగిన తర్వాత ఆ నీటి మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు ఎర్రకంది పప్పులో రెండు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. మీరు ఇక్కడ ఎర్రకంది పప్పుని నానపెట్టకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవాలి. కోడిగుడ్డు వేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అప్పటికప్పుడు దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక అర చెంచా వేసుకోండి. అలాగే ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పావు చెంచా గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని కొంచెం పిండి అనేది జారుడుగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఈ పిండి అసలు గట్టిగా ఉండకూడదండి, నీళ్ళగా ఉంటేనే దోశ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందాము. దోశలు కూడా చాలా అంటే చాలా పలచగా వస్తాయండి. ఈ దోశలోకి చికెన్ కానీ మటన్ గ్రేవీ కానీ వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటాయండి. మరి మీ అందరికీ ఎర్రకంది పప్పుతో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.